హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం హెరిటేజ్ సెంటర్ హెయిర్ స్పేస్ మ్యూజియంకి వచ్చామన్నమాట. ఇంత పెద్ద మాటలు ఎందుకు? ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అయిపోదాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చాలా బాగుందన్నమాట చూడడానికి, పీస్ఫుల్గా అట్లుంది. నేను ఫస్ట్లో చెప్పినది మీకు ఏం అర్థం కాలేదు కదా. ఏరోప్లైన్లు చూడడానికి వచ్చామన్నమాట. మనం మామూలు మన స్లాంగ్లో మాట్లాడుకుందాం, పెద్ద పెద్దగా మాట్లాడితే అర్థం కాదు, చెప్పడానికి నాకే అర్థం కాదు, వినడానికి మీకే అర్థం కాదు యాక్చువల్గా. ఇట్లయితే షెడ్లో అంటే ఇక్కడ మోస్ట్లీ అక్కడ ఏరోప్లైన్లు చూడడానికి వచ్చాం కాబట్టి అన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఇట్లయితే షెడ్లో మంచిగా పెట్టినారు. ప్రతి ఏరోప్లైన్కి సెక్యూరిటీ గార్డుల మాదిరి కూడా ఉన్నారనమాట. అంటే దాంట్లో ఎక్కి దూరుతామనే మాదిరిగా పోలీసులు అయితే అంతమంది ఉన్నారు. ఇక్కడ ప్రతి ఏరోప్లైన్కి దాని ఇంపార్టెన్స్, అది ఎప్పుడు ఇన్వెంట్ చేసినారు ఇట్లాంటివి అయితే డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ చదివేంత ఓపిక లేదు, చదివి మీకు చెప్పినా అర్థం కాదు. అర్థం అవుతుంది మీకు, అర్థం చేసుకోండి అంటుంది. నాకు చెప్పడానికి నాకు రావాలి కదా ఫస్ట్, మీకు చెప్పాలంటే. ఫస్ట్ మనకంతా వద్దు కానీ ఫస్ట్ ఏరోప్లైన్లు చూద్దాం. ఇటైతే చూడండి, నేను వెనుకొచ్చి మళ్ళీ ఫోటోస్ తీసుకుంటాను. అంటే వాడు నాతో డబ్బులు విక్కున్నాడు, అంటే నేను ఫోటో అంటే వీడియోలు తీసుకుంటాం అది ఇది అని చెప్తే డబ్బులు విక్కున్నాడు. అందుకే మంచి ఫోటోస్ తీసుకుందాం, ఎందుకు డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలా. వాడు నాతో ఫస్ట్ ఎంట్రన్స్ ఫీజు అయితే ఉంటుందన్నమాట, 50 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు తీసుకున్నాడు. 50 రూపాయలకి నేను లోపలికి వచ్చి చాలా ఎక్స్పెక్ట్ చేసిన, చాలా ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత అనుకున్నా నేను ఎంత ఇచ్చాను అని ఆలోచిస్తే 50 ఇచ్చాను కదా, 50కి ఇంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అని నాకు అర్థమైంది. నాతో వచ్చిండే వాళ్ళు నువ్వు తొక్కలో 50 రూపాయలకి ఇచ్చినందుకు ఇంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అని కూడా చెప్పారన్న. అంటే నేను ఏమనుకున్నానంటే ఎయిర్ప్లేన్లోకి ఎక్కొచ్చు అది ఇది అని ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చినాను అనమాట. అందుకని కొంచెం అప్పుడు డిసప్పాయింట్ అయినా. మనం ఇచ్చిండేది ఎంతో ఆలోచించినప్పుడు ఓహో వాళ్ళు మనం ఇచ్చిండేదానికి చాలా వర్తఫుల్ అనుకోని నేను దానిగా మనం ఇచ్చిండే 50 రూపాయలకి 50 రెట్లు వర్తఫుల్గా అయితే ఇక్కడ ఉందన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే చూడడానికి. ఇక్కడ ప్రతి షెడ్లో అయితే అంటే సినిమాల్లో అప్పుడు పాతకాలం సినిమాల్లో మనకి ఏరోప్లైన్లు డుంగు డుంగు అని వస్తా ఉండే కదా, అలా ఉన్నాయన్నమాట. అంటే ఇది ఎప్పుడో చూసానో అనుకున్నట్టు అయితే ఉన్నాయన్నమాట ప్రతి దగ్గర. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకైతే పార్క్ కూడా ఉందన్నమాట, పార్క్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలే కాదు పెద్దలు కూడా, మేము కూడా ఎంజాయ్ చేసి వచ్చినామన్నమాట. మంచిగా ఉంది, అంటే చిన్నపిల్లలవేననుకోండి ఆటలాడుకోవడానికి ఉండేది, కానీ మేము కూడా ఎక్కేమేం పర్లేదు. అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గరకు వచ్చే లోపల మనం ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ షెడ్ ప్రతి దగ్గర ఎన్ని ఉన్నాయంటే నేను లెక్క చేయలేదు, కానీ చాలా ఏరోప్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే అప్పుడు ఫస్ట్ ఏరోప్లైన్ ఇన్వెంట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు టిల్ డేట్ వరకు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ మ్యూజియం అయితే 2021లో స్టార్ట్ చేసినారు ఈ మ్యూజియంని. అయితే ఇప్పటివరకు ఇలాంటి మ్యూజియం మన ఇండియాలోనూ లేదంట, అది నాకు కూడా తెలీదు, ఎవరో చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు. మన ఇండియాలో లేదు ఇలాంటి మ్యూజియం, మన బెంగళూరులో ఇది ఫస్ట్ అని. అయినా మీకు బెంగళూరులో ఉందని చెప్తాను కానీ ఎక్కడుందో చెప్పలే కదా. ఫస్ట్ మార్తెల్లి నుంచి 17 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట, మన ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుంది. మనం మార్తెల్లిలో హెచ్ఏఎల్ మ్యూజియం అని అడిగితే వాళ్ళు దింపేస్తారు ఇక్కడ మనకి ఈజీగా. బస్సులో వస్తే 10 రూపాయలే, ఒక 100 రూపాయల్లో అంతే ఎంజాయ్ చేయొచ్చు ఒక వీకెండ్ని. అంటే మనం వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే తక్కువ రేట్లో ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా, అందుకే ఇదైతే సూట్ అవుతుంది మనకు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది, చెట్లు బాగా పెంచినారు అసలుకి. ఇంకా వీళ్ళకి ఇది ఎక్స్టెండెడ్ చేయాలని ప్లాన్స్ కూడా ఉన్నాయనుకుంటున్నాను. చాలా ఎకరాలకు ఉంది ఇది, ఎంత ఎన్ని ఎకరాలకు ఉంటుంది, మోస్ట్లీ ఒక 10 ఎకరాలకైనా ఉంటుంది అనుకుంటాను నాకు గెస్. అది 10 ఎకరాలకైతే ఉంటుందని. ఇక్కడ ఇంకా మళ్ళీ దీంట్లో ఇక్కడ నేను ఇంకా బయటే చూస్తాను మనం. ఇంకా లోపలికి పోతే చాలా మంచిగా ఉంది యాక్చువల్గా. ఇంకా లోపలికి పోదాం నెక్స్ట్. ఇప్పుడైతే ఇంకా బయట కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చెట్లు మెయింటెనెన్స్ అయితే సూపర్ ఉందని చెప్పుకోవాలా, ఎందుకంటే అంటే ఇంత నీట్గా అంతగా ఇది చేస్తున్నారు. అంటే ఏరోప్లైన్లు చూడడానికి ఎవరు వస్తారనుకోని నేను వెళ్ళాను. యాక్చువల్లీ మోస్ట్లీ చాలా మంది వచ్చారు. యాక్చువల్లీ నేను అనుకోవడానికి కొన్ని ఎక్స్పెక్ట్ చేసిండే లేకున్నా ఎక్స్పెక్ట్ చేయకోకుండా అంతగా ఉంది ఇదైతే. ఎవరైనా 50 రూపాయలు ఇచ్చి చెప్పండి ఇప్పుడు 50 రూపాయల్లో ఏమొస్తాయి. ఓ దోశ వస్తుందే బయట, ఓ దోశ వస్తుంది అనుకోండి, అది కూడా మన బడ్జెట్లు ఏడో మన బడ్జెట్ హోటల్లో ఎత్తుక్కి తింటే వస్తుంది. మోస్ట్లీ ఏమీ రావడం లేదు 50 రూపాయలకి. కొకనట్ అడిగితే బయట మేము వాడు 50 చెప్పినాడు అంత తాక్కోకుండా లోపలికి వచ్చినాం యాక్చువల్గా.
తాగుదాం అన్నారులేండి, కానీ మేము వద్దు 50 రూపాయలు వర్త్ లేదు కోకోనట్ అని చెప్పేసి వచ్చినాం. కానీ ఇక్కడ 50 రూపాయలు వర్త్ దిమ్మ తిరిగిందనమాట. అసలుకే చాలా బాగుంది, తిరుగుతా అంటే తిరుగునట్లల్లా ఉన్నాయి. ఈడ ఇంకా ఏమేమో బోర్డులు, సోలార్ సిస్టమ్, లైట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. అంటే క్లాస్ ఫస్ట్ ఇంటెలిజెంట్ ఫెలోస్ రావాలో మనకట్లా, లాస్ట్ బెంచర్స్ వస్తే ఇలాంటివన్నీ జరగనే జరగవు చదవడం ఇవన్నీ. నేనైతే ఇక్కడ చూస్తా అంటే ఇంకా ఏదో చూపిస్తానే ఉన్నారు, చూపిస్తానే పోతా అంటే వస్తానే ఉంది. ఇంకా తిరిగి తిరిగి ఇంకా పొట్ట పిలుస్తుంది అన్నమాట, అమ్మ తిందాం పెట్టే తల్లి దీనికి అంటే సర్లే అని చెప్పి అట్లా పోయి అట్లా వచ్చేసినామన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా ఇంకా అంటే ఏరోప్లైన్స్ చూడడానికే కాదు, నెక్స్ట్ మిషన్స్ అన్నమాట. మిషన్స్ కూడా ఒక 2 హాల్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ హాల్లో అయితే ఇట్లా మిషన్స్ అన్నీ అంటే ది ఏరోప్లైన్స్లో ఏమేమి యూజ్ చేస్తారు అన్ని మిషన్స్ అయితే, అంటే ఓల్డెన్ డేస్లో ఏమేమి మిషన్స్ యూజ్ చేసినారు అని. నేనైతే ఇక్కడ కింద కొన్ని బోర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బోర్డ్స్ అయితే అన్నీ రికగ్నైజ్ చేస్తాయన్నమాట. అంటే ఎప్పుడు ఈ మిషన్స్ యూజ్ చేసినారు, ఏ దాంట్లోకి యూజ్ చేసినారు అని అయితే ఇలా చూపిస్తున్నారనమాట. ఇదైతే ఫస్ట్ హాల్, మనం ఫస్ట్ హాల్లో ఉన్నామన్నమాట. దీంట్లో అయితే ఇట్లుంది, అంటే ఈ మిషన్స్ ఎప్పుడు ఎలా ఎందుకు యూజ్ చేసినారు ఇట్లా అంతా ఉందన్నమాట. ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, కొంచెం చూడండి సరేనా. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా. అంటే చూడండి అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, చూడండి ఆడ ఎవరో కూర్చున్నారు మనలాగే, ఎవరో వెళ్ళారనమాట చూడ్డానికి. కానీ తను అక్కడే నచ్చి తనకి ఏరోప్లైన్స్ అలాంటివి అంటే ఏమో ఇష్టం ఉన్నట్టుంది, అక్కడే కూర్చోసిన కిడ్డింగ్ జోక్ వేసిన. తర్వాత చెప్పలేదా నేను చదవడానికి పోవాలి. యాక్చువల్గా మనం ఎగ్జాముల్లోనే చదివిండాం, ఈడ చదవమంటే ఎట్లా చదువుతాం చెప్పండి. చదవలేం, కుట్నే చూస్తాం, బొమ్మలు చూసే కేటగిరీ మేము, బొమ్మలు చూడాలంతే. ఎవరైనా పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చదవాలా, అట్లాంటి వాళ్ళు రావాలి ఇక్కడికి. మంచిగా పేజీలు 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 ఉంటుంది, పేజీలు పేజీలు చూడొచ్చు. తర్వాత అయితే హాల్ ఇలా ఉందన్నమాట, ఎక్కడ పోయినా కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే సెకండ్ హాల్కి వచ్చేసినాం. ఇక్కడ సెకండ్ హాల్లో అయితే క్రేజీ సినిమా చూపిస్తామన్నారు. మేము సినిమా 50 రూపాయలకి సినిమా కూడా చూపిస్తారా అని ఎగ్జైట్ అయినాను, కానీ టికెట్లు బుక్ అయిపోయినాయంట, అంటే ఫుల్ అయిపోయినాయి. మనకి ఎంట్రెన్స్ ఉండింది కానీ పోండి చూడండి అన్నారు, కానీ మనకి సీట్లు లేవు, ఇంకా బయటకు వచ్చేసినాం గమ్మన. ఇంకా ఇక్కడైతే ఎవరైనా చెప్పండి, ఈ వీడియో చూసే వాళ్ళు ఎయిర్ప్లేన్ ఇంత దగ్గరలో చూడడం ఇదే ఫస్ట్ టైమా? అంటే నేను మీకు వీడియోలో చూపిస్తాను కానీ అక్కడ పోతే ఫస్ట్ టైం నేనైతే ఎక్స్పీరియన్స్ చేయడం అన్నమాట. అంటే ఇప్పటి వరకు నేను ఎయిర్ప్లేన్ దగ్గర నుంచే చూడడమే లేదు. అసలు పైన ఎక్కడో పోతా అంటే అవును ఎయిర్ప్లేన్ ఇంత చిన్నగా ఉంటుందేంది అనుకుండేదాన్ని. కానీ దాంట్లో మనుషులు ఉంటారని కూడా తెలుసు అన్నమాట ఈ మధ్య అందరూ, అంటే ప్రతి దగ్గర ఈ మధ్య ఫొటేజ్ ఎయిర్పోర్ట్స్లో ఫొటేజ్ వస్తుంది కదా, హీరోలు హీరోయిన్స్ పోయేది వాళ్ళు వీళ్ళు అనేసి. మనం కూడా ఒకసారి చూద్దాం దగ్గర నుంచి అనిపోతే, మనుషులు దూరే అంత ఏరోప్లైన్స్ ఏం లేవు ఇక్కడ. అంటే ఎక్కితే 30,000 40,000 టికెట్లు పెట్టుకొని ఎక్కాలి, కానీ 50 రూపాయలు ఇచ్చి మనం బొమ్మలు చూడడమే కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. యాక్చువల్గా ఇక్కడైతే గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప అంటే ఇవి సంపాదించిండేవి మేము ఏమంటారు చెప్పండి, ఏమంటారు దాంట్లని, నాకెప్పుడు రాలేదు కదా, నాకేం నోరు కూడా తిరగడం లేదు. ఇక్కడ 2021 ఇంకా పెట్టలేయాడ, 2022వి ఇప్పుడు 2021 నుంచి ఇంకా ముందరికన్నమాట ఇలా అది వచ్చిండేవన్నీ మోది, దాంట్లో ఫొటోస్ దిగడం ఇలాంటివన్నీ అంటే రికగ్నైజేషన్ కోసం పెట్టారన్నమాట ఇక్కడైతే. ఇప్పుడు కానీ సూట్లు బూట్లు వేసుకొని ఇప్పుడు ఫోటోలు దిగినారు కానీ ఇంకా మీకు ముందర చూపిస్తాను, చాలా క్రేజీగా ఉంటుంది అసలుకే. ఎట్లా మన పల్లెటూరులో మా నాన్నోళ్ళు పంజులు అవన్నీ కట్టుకొని తోటల్లో పోతా అంటేమో అట్లా వాళ్ళు ఏరోప్లేన్స్ అప్పుడు రెడీ చేసినారన్నమాట. ఈ ఫోటోగ్రఫీస్ అయితే
1940 నుంచి టిల్ డేట్ అంటే ఇప్పుడు వరకు 2021 వరకు ఉన్నాయి, 22 ఇంకా అరేంజ్ చేయలేదన్నమాట. ఇక్కడ చూడండి ప్రతి హాల్లో అన్నీ అన్నీ సంబంధించి ఫోటోగ్రఫీస్ ఉంటాయన్నమాట. ఇక్కడైతే మీకు ఓల్డెన్ డేస్లో ఫోటోగ్రఫీస్ కూడా చూపిస్తాయి ఇక్కడైతే. నేను మోస్ట్లీ మనం ఎండింగ్కి వచ్చేసినామన్నమాట. యాక్చువల్గా ఇంకా అయిపోతుంది, ఇంకా ఈ ఫోటోగ్రఫీస్ చూడడంతో అయిపోతుందన్నమాట. అంటే చాలా ఉంది యాక్చువల్గా చూసిండేదైతే, కానీ ఇక్కడ మీకు ఫోటోగ్రఫీస్ అవి ఇవి చూడడంతో ఎండ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇంకా ల్యాగ్ అయిపోతుంది, అందుకనే ఎండ్ చేసేస్తాను అన్నమాట. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పుకోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ వర్డ్స్ అయితే ఎలా నచ్చింది ఏమి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.